రోజు రోజుకు రక్తం అవసరాలు పెరగడం మరో ప్రక్క బ్లడ్ బ్యాంకులలో రక్తం నిల్వలు తగ్గడంతో రక్తం కొరత విపరీతంగా ఉందని శ్రీ యువసేన స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు బొల్లం సతీష్ పేర్కొన్నారు ఇటీవల కాలంలో రక్తం యొక్క అవసరం గణనీయంగా పెరిగిందని దానికి తోడు ఒక పక్క వేసవి కావడంతో బ్లడ్ బ్యాంకులలో రక్త నిల్వలు గణనీయంగా తగ్గాయని అన్నారు వేసవి కాలం కావడంతో రక్తదాతలు చాలా వరకు ముందుకు రావడం లేదని దీంతో రక్తం కోసం బ్లడ్ బ్యాంకులకు వచ్చిన వారికి రక్తం అందించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు కావున ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నామని అన్నారు తలసీమియాతో బాధపడే చిన్నారులు కానీ డయాలసిస్ పేషెంట్లు కానీ గర్భిణీ స్త్రీలు కానీ లేదా అత్యవసర సమయంలో రోడ్డు ప్రమాదంలో రక్తం అవసరమైన వారు కానీ రక్తం సరైన సమయానికి అందక తీవ్ర పరిస్థితులను ఎదుర్కొని చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇటువంటి పరిస్థితి ఏర్పడకూడదు అంటే రక్తదానం చేసి 3 నెలలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీకు దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంకుల్లో రక్తదానం చేసి ప్రాణదానం చేయాలి అలాగే వేసవికాలం ఎక్కడా కూడా ఒక మన బ్లడ్ బ్యాంకులోనే కదా ఎక్కడా కూడా బ్లడ్ అందుబాటులో లేదు కానీ ఇప్పటికీ కూడా కొంతమందిలో మార్పు రావట్లేదు అదేంటి అంటే బ్లడ్ కావాల్సిన పేషెంట్ బంధువులు వచ్చి డబ్బులు ఇచ్చేస్తాం సార్ మాకు బ్లడ్ అందజేయండి అని అంటే వాళ్ళు తెలియక అడుగుతున్నారు అలాగ అంటే వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తేనో లేదా ఎక్కువ ఇస్తేనో బ్లడ్ ఇస్తారో అని అనుకుంటున్నారు ఇక్కడ మన బ్లడ్ బ్యాంకులోనే కాదు ఏ బ్లడ్ బ్యాంకులో అయినా కూడా బ్లడ్ ఇవ్వాలంటే వారు ఖచ్చితంగా రక్తదానం చేయాలి ఎందుకంటే వారికి రోజు రక్తం ఇవ్వాలంటే ముందు ఎవరో ఒకటి డొనేషన్ చేసింది కదా అలాగే వీళ్ళకి కావాలన్నా వీళ్ళు డొనేషన్ చేయాలి అంటే డబ్బులు పెడితే మనకు బ్లడ్ వచ్చేస్తుంది అనే అపోహలో చాలామంది ఉన్నారు కానీ ఈ అపోహను ప్రతి ఒక్కరూ వేయాలి పేషెంట్కి కావాల్సినప్పుడు పేషెంట్ కుటుంబ సభ్యులే ముందుకు వచ్చి రక్తదానం చేసే పరిస్థితి ఏర్పడినట్లయితే ఈ పరిస్థితి నుంచి కొంచెం మనం తప్పుకుని సేఫ్ జోన్లోకి వెళ్తాం అది కంటిన్యూ అవ్వకుండా ఇలాగే కానీ కంటిన్యూ అయితే మాత్రం రక్తం అందక చాలామంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది కావున ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు వచ్చి ఆపదలో ఉన్న ప్రాణాలను కాపాడాలని మనసు